తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఎదురుస్తున్నారు. తిరగబడడం స్టార్ట్ చేస్తారు, ఇక అతి త్వరలో స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే హుజురాబాద్ ఇప్పుడు అరవింద్ గారు ఇప్పుడు లెక్కలని 25 కోట్లు 30 కోట్లు 50 కోట్లు అని ఏ జిల్లాలో ఏ కాన్సెస్ కూడా అభివృద్ధి జరగలేదు. కాబట్టి అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఇనబడతలేదు. రాజీనామా చేయించాలి ఎమ్మెల్యేలతో. మా నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సిందే. చేస్తేనే కేసీఆర్ పైసలు ఇస్తాడు, అభివృద్ధి చేస్తాడని చెప్పి ప్రజల లోపల ఆలోచన వచ్చింది. ఇక స్టార్ట్ చేస్తారు, లొల్లి స్టార్ట్ చేస్తారు. ఆ లొల్లి స్టార్ట్ అయితేనే కేసీఆర్ సార్ గడి నుంచి బయటకు వచ్చాడు. గడి నుంచి పట్టియా పట్టియా బయట రాలే. భారతీయ జనతా పార్టీ విష సర్పానికి పొగ పెట్టింది కింద. పొగ పెడితే తట్టుకోలేక పుట్టు బయటకు వచ్చింది సార్. సిగ్గుండాలి రాష్ట్రం ముఖ్యమంత్రి, కొంచెం నకాలు ఉండాలి ముఖ్యమంత్రికి. దేశంలో షెడ్యూల్ ప్రకటించని ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకంటే బయటకు వెళ్ళాడు కదా. ప్రజలు కష్టాలు ఆపదలనప్పుడు బయటికి రాని ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రే. మానవత్వం లేని మానవ మృగం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అది కొంచెం కూడా మానవత్వం లేదు. ఎప్పుడు రావాలి బయటికి రావాలి రాష్ట్ర ముఖ్యమంత్రి? ప్రజలు కష్టాలు ఉంటే బయటికి రావాలి, ఇబ్బందులు ఉంటే బయటికి రావాలి, ప్రజల సమస్యలతో సతమతో బయటికి రావాలి. నేనున్నా ముఖ్యమంత్రిగా ఒక పెద్దనగా మీ సమస్యలు పరిష్కరిస్తా, నాకు గురుతర బాధ్యత నా మీకు అప్పయ్యారు ముఖ్యమంత్రి అనే బాధ్యత అప్పయ్యారు అని చెప్పి ప్రజలు కోవిడ్ వల్ల ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి బయటికి రాలే. టీఆర్ఎస్ పార్టీ నాయకులు బయటికి రాలే. ఏ పార్టీ నాయకులు బయటికి రాలే? హైదరాబాద్ లో వరదలు వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి బయటికి రాలే. వరంగల్ లో వరదలు వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి బయటికి రాలే. అకాల వర్షాల వల్ల వడగల్ల వానల వల్ల తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడితే ఏ ఒక్క వ్యక్తిని ఏ ఒక్క రైతు కుటుంబాన్ని కనీసం ముఖ్యమంత్రి పరామర్శించలే, కనీసం భరోసా నిప్పలే. నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి మాట్లాడలే. ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇబ్బంది పడితే ముఖ్యమంత్రి మాట్లాడలే. మహిళలు ఇబ్బంది పడుతుంటే మాట్లాడలే. ఇప్పుడు స్టాఫ్ నర్సులు ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యమంత్రి మాట్లాడతలేడు. విద్యా వాలంటీర్లు ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యమంత్రి స్పందిస్తలేడు. కానీ మొన్నకు మొన్న బయటకు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి 7 సంవత్సరాలు బయటికి రాలే. 7 సంవత్సరాల బయటకు వచ్చి 7 సంవత్సరాల పబ్లిసిటీ చేసుకుంటాడు పేపర్లలో టీవీలలో మొత్తం ఆయనదే. అందుకే మా అరుణ్ గారు ఇప్పుడు గద్దముకు చూడలేకే చచ్చిపోతున్నాం అన్నది. ఇంకో విషయం చెప్తా, హైదరాబాద్లో అన్నిటికన్నా ఫోటో పెడతాడు ఆయన. ఈయన వ్యాక్సిన్ ఫ్రీ ఎవరిచ్చారు? ఎవరిచ్చారు ఫ్రీగా? ఎవరిచ్చారు అన్న? ఇదిలా ఎంతమంది వ్యాక్సిన్స్ కూడా చేయలేదు ఒక్కసారి. వ్యాక్సిన్ శభాష్, గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఆ ఫోటోది వైపల్ ఒకసారి మళ్ళీ చేతిలో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు చేతిలోత్తండి. నిజంగా మీ జిల్లాకు మీ అందరు కూడా రాష్ట్ర శాఖ తరఫున నిజంగా అభినందనలు. ఇది సరిపోదు. తీసుకున్న తర్వాత మన ద్వారా మన పోలింగ్ బూత్ల వారిగా మన పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వ్యాక్సిన్ ఇప్పించాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. మనకొస్తే చేతులెత్తలే అన్న, ఇప్పటి నుంచి తీసుకున్నా. ఇప్పటి నుంచి కనీసం నా తరఫున కనీసం 100 మందికి వ్యాక్సిన్ ఇప్పిస్తా. పక్క మాట తప్పదు మళ్ళా శభాష్. ఫ్రీ వ్యాక్సిన్ మోడీ గారు ఇచ్చారు. మొదటిసారేమో 45 సంవత్సరాలు దాటిన ఫ్రీ ఇచ్చిన మనం. మొన్న 18 సంవత్సరాలు దాటి మాత్రం ఫ్రీ ఇచ్చిన మనం. ఈయన ఎవరన్నాడంటే 2500 కోట్ల రూపాయలు కేటాయిస్తాడు మొడగాడు కోటి గారు. ఏది కోవిడ్ వల్ల ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తా అని చెప్పాడు 2500 కోట్లు. మోడీ గారు ఏం చేశారు? లాక్డౌన్లో రాష్ట్రాలు ఇబ్బంది పడ్డాయి, ఆర్థిక భారం పడదని చెప్పి 2500 కోట్లు ఇస్తా అని చెప్పుకున్నాను కూడా ఫ్రీ వ్యాక్సిన్ దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలకు ఇస్తున్నా అని చెప్పన్నాడు. అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నా అని చెప్పన్నాడు, ఇచ్చేయండి. నేను పోయినా మేడ్చల్కి పోయినా మేడ్చల్ వ్యాక్సినేషన్ సెంటర్ పోతే అక్కడ కేసీఆర్ సార్ ఫోటోగా ఉంటుంది. అక్కడ నాకు గుర్తొచ్చింది ఎన్నికలప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికలప్పుడు ఇంటే ప్రచారం చేస్తున్నాను నేను. ఎందుకంటే మన సారు అన్నిటికీ ఫోటో ఆయన పెట్టుకుంటాడు కదా. లాస్ట్కు బాత్రూంలో కూడా ఫోటో ఈయన పెట్టుకున్నాడు. బాత్రూంలో ఫోటో పెట్టుకున్నాడు ఆయన. నేను ఎలక్షన్ ప్రచారం చేస్తానా? ఓ తమ్ముడు వచ్చిండు, సార్ ఏం సార్ బీజేపీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్ అని అన్నాడు. ఎందుకంటే ఊకేనా అంటున్నా తిడుతున్న వస్తారు కేసీఆర్ సార్ నీ బాత్రూమ్ గురించి అని చెప్పన్నాడు.
ఎందుకే నీకే నాణ్యత నీకేం బాధ అంటే సారీ నువ్వు తిట్టుడు కాబట్టి ఆ ఎలక్షన్ కమిషన్ వచ్చారు ఆ బాత్రూమ్ కాడ కేసీఆర్ సార్ ఫోటో తీసేసారు సార్ అని చెప్పన్నాడు మరి నీకేం బాధ అని తీసేస్తే ఎన్నికల కోడ్ వస్తుంది కదా తీసేస్తారు కామన్ గా ఎవరు ఫోటో తీసేస్తారంటే లేదు సార్ నీ నువ్వు ఎవటి ఇప్పటికి మూడు అలా సార్ ఓక అన్నాడు అరే దీనికి దానికి ఏం సంబంధమే ఆ ఫోటో కంటే సార్ అంటే కామన్ గా కొంతమందికి పొద్దున ఇది వేరనుకోకండి ఇది ఓరంటే పొద్దున టాబ్లెట్ వేసుకుంటారు కొంతమంది పోతేనే వస్తుంది కొంతమంది ఛాయ్ తాగుతూనే వస్తుంది కొంతమంది వాకింగ్ చేస్తూనే వస్తుంది కొంతమంది నీళ్ళు తాగుతూనే వస్తుంది కొంతమంది యోగా చేస్తూనే వస్తుంది ఇట్లా అన్నీ వస్తూ ఉంటాయి ఆ తమ్ముడు చెప్పింది సార్ ప్రతిరోజు లోపలికి పోక సార్ ఫోటో వద్దు లోపలికి బయటకు పోదు ఆ గద్ద ముక్కు జోషి లోపలికి పోదు కొంచెం ప్రశాంతంగా వద్దు సార్ ఈ మూడు రోజుల ఈ బీజేపీ చోటి మీరు కాంప్లైంట్ ఇచ్చినట అంత గద్ద ముక్కు ఫోటో తీసేసారు నేను లోపల పోతున్నా ఇది మాత్రం వస్తలేదు బయటకు వస్తున్నాను మూడు రోజులు సార్ కర్వంత వస్తుంది సార్ నాకు ఇది ఏం చేయాలి సార్ అంటే ఈ ఫోటో పెట్టుకోవటం ఇంట్లో అని చెప్పి అన్న ఈ ఇంట్లో పెట్టుకోకుండా నీ బాత్రూమ్ లోపల పెట్టుకోవచ్చు లామినేషన్ చేసి పెట్టుకోని చెప్పి ఏ ఫోటో ఇచ్చి పెడుతున్నాడు ఇచ్చేది మనము ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కేంద్రాన్ని అభివృద్ధి నిధులు కేంద్రాన్ని వాళ్ళ ఫోటోలు మాత్రం కేసీఆర్ సార్ సిగ్గుండాల కొంచెం రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి నువ్వు మోడీ గారి ఫోటో ఎందుకు పెట్టావో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి ఇంతవరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలారా వ్యాక్సిన్ వేసుకోండి మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి అని చెప్పి ఇంతవరకు ఆ నోటి ద్వారా ఆ నోటి ద్వారా కనీసం ఇంత పిలిపించినటువంటి ఈవీఎన్ ముఖ్యమంత్రి ఈయన ఒక్కడే ఎందుకు అనేది ఇప్పుడు స్పష్టం ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకోండి అని చెప్తే మోడీ గారి పేరు వస్తుంది వ్యాక్సిన్ పేరు చెప్తే మోడీ గారి పేరు వస్తుంది ఇంత దుర్మార్గపు ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండడం నిజంగా దౌర్భాగ్యం దేశం అంతా ఉండడా అరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏ విధంగా అనుకున్నారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గింత దౌర్భాగ్యని గింత మూర్ఖుని ఎట్లా అనుకున్నారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి దేశం మొత్తం ప్రశ్నిస్తుంటే నిజమైన తెలంగాణ వాదులుగా తల దించుకునే పరిస్థితి ప్రతి తెలంగాణ వాదికి వచ్చిందంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకో విషయాన్ని గుర్తుంచుకోండి.